ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నందిగామలో చంద్రబాబుపై దాడి చేసిన నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారన్న మీడియా ప్రశ్నలకి తనదైన రీతిలో స్పందించారు. తాను హోంశాఖ ని చూడటం లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వంగా సమిష్టిగా బాధ్యత వహిస్తానన్నారు పవన్. ల్యాండ్ ఆర్డర్ హోమ్ నేను ఆల్రెడీ చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది, మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కావాలి, కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పమంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తానని. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసునప్పుడు, ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా, ఖచ్చితంగా అడుగుతాను. ల్యాండ్ ఆర్డరు హోమ్ నేను ఆల్రెడీ చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది, మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి, కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పమంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తానని. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసునప్పుడు, ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా, ఖచ్చితంగా అడుగుతాను. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నందిగామలో చంద్రబాబుపై దాడి చేసిన నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు అన్న మీడియా ప్రశ్నలకి తనదైన రీతిలో స్పందించారు పవన్ కళ్యాణ్. తాను హోంశాఖని చూడటం లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వంగా సమిష్టిగా బాధ్యత వహిస్తానన్నారు పవన్ కళ్యాణ్. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakhamba. We've been here, we've been there, Vekas been just everywhere. Land order, home, I didn't do it. So, you ఇది అడగాల్సింది, మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి, కూటమి ప్రభుత్వం కావాలి, కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పమంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తానని. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసునప్పుడు, ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా, ఖచ్చితంగా అడుగుతాను. ల్యాండ్ ఆర్డర్ హోమ్ నేను ఆల్రెడీ చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది, మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి, కూటమి ప్రభుత్వం కావాలి, కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పమంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తానని. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసునప్పుడు, ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా, ఖచ్చితంగా. అదే చెప్తా ఉన్నారు వాళ్ళు, వాడలేదు అని. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకు ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది, మాట పడుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టార్ట్ ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక 2-3 వారాల్లో అయిపోతుంది. వీళ్ళు ఉన్నాయి, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదని. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకు ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది, మాట పడుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టార్ట్ ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక 2-3 వారాల్లో అయిపోతుంది. వీళ్ళు ఉన్నాయి, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదని. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది
వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది, మాట పడుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టార్ట్ ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎం సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక 2-3 వారాల్లో అయిపోతుంది. లేదు ఉన్నాయి, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదని. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది, మాట పడుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టార్ట్ ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎం సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక 2-3 వారాల్లో అయిపోతుంది. లేదు ఉన్నాయి, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు